ప్రభుత్వ ఉత్తర్వులు హైకోర్టు ఆదేశాలతో తీవ్ర ఆందోళన చెందిన క్రాకర్ షాపులు ఒక్కొక్కటిగా మూసివేశారు స్థానిక పోలీసులు క్రాకర్ షాప్లను మూసివేయించారు ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు ఇప్పటికే కోట్ల స్టాకును తెచ్చి ఉంచామని ఇప్పుడు దాన్ని ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టపాసులపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో దాన్ని యథావిధిగా జారీ చేయాలంటూ కూడా ఈరోజు తెలంగాణ సర్కారు ఇవ్వడం జరిగింది తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏవైతే షాప్స్ క్రాకర్ షాప్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిలిపియాలంటూ స్థానిక పోలీసులకు కూడా చెప్పడం జరిగింది జిఓని కూడా దీనికి సంబంధించి జారీ చేశారు అయితే దీనికి సంబంధించిన ఏదైతే సుప్రీంకోర్టుని కూడా తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ ఆశ్రయించడం మరోవైపు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఈ పాటికి మొత్తం కూడా క్రాకర్స్ కి కొనడానికి పెద్ద సంఖ్యలో ఎవరైతే కస్టమర్స్ అంతా వచ్చి మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా రెగ్యులర్గా మనం చూసుకుంటే కలకల్లాడు కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే మొత్తం కూడా కొద్దిసేపటికి ఏంటంటే పోలీసులు వచ్చి మొత్తం కూడా వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించడం జరిగింది అయితే దీని పట్ల ఎవరైతే క్రాకర్స్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఓవరాల్గా చూసుకుంటే నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈరోజు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఏంటి పరిస్థితి చూసుకుంటే మొత్తం ఓవరాల్గా వ్యాపారం జరిగే టైం ఇది అన్న ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు కస్టమర్స్ వచ్చి ఈ టైంలో ఇప్పుడు షాప్స్ క్లోజ్ చేయించి హైకోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసిందని చెప్పి మా షాప్స్ క్లోజ్ చేయడం ఇది చాలా తప్పు తెలంగాణ గవర్నమెంట్ మేము చాలా ఖండిస్తున్నాం కేటీఆర్ గారు ఇది చాలా తప్పండి ఇప్పుడు సడన్లీ కేటీఆర్ గారిని ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఒక ఆంధ్రాలో ఆర్డర్ టూ అవర్స్ టైం ఇచ్చారు ఇక్కడ కూడా ఒక టూ అవర్స్ ఇస్తే కర్ణాటక గవర్నమెంట్ కూడా టూ ఫస్ట్ బ్యాన్ అన్నది తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కూడా టూ అవర్స్ టైం ఇచ్చింది ఇప్పుడు మాకు కూడా ఒక టూ టూ త్రీ అవర్స్ టైం ఇస్తే మేము కూడా సేల్ చేసుకొని సేల్స్ నుంచి కొంచెం కొంచెం కొద్దిగా బయటపడిపోతామని కోరుకుంటున్నాం చివరి దశకు వచ్చారు అంటే ఆల్మోస్ట్ అన్ని శాఖల నుంచి మీరు అనుమతులు తెచ్చుకోవడం జరిగింది చివరి నిమిషంలో ఇటు ప్రభుత్వం కూడా ఈ విధమైన ఉత్తర్వులు జారీ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు అసలు అన్న ఇది ఇప్పుడు సడన్గా మాకు ఆల్రెడీ ఫైర్ పర్మిషన్ వచ్చింది పోలీస్ పర్మిషన్ వచ్చింది ప్రతి ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ కూడా మున్సిపల్ ఇష్యూ చేసింది ఇప్పుడు సడన్గా వచ్చి బ్యాన్ అని చెప్పేసి మా దగ్గర అన్ని మేము ఆల్రెడీ ట్రెజరీ డిపార్ట్మెంట్లో చలాన్స్ పే చేసినాము ఇప్పుడు ఫై ఫైర్కి ఆన్లైన్లో ఫైర్కి కూడా మేము చలాన్స్ పే చేసినాము ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆల్రెడీ మేము షెడ్ ఒక్కొక్క షెడ్ ఖర్చు రెండు నుంచి మూడు లక్షల షెడ్ ఖర్చు వస్తుందన్న ఇప్పుడు అవన్నీ ఓవర్ భరించా లేబర్ ఆల్రెడీ లేబర్ కూడా వచ్చేసింది పండుగ రేపు పెట్టుకొని ఇప్పుడు బ్యాన్ అని చెప్పి జియో రిలీజ్ చేసేసి గవర్నమెంట్ చాలా తప్పన ఇది ఇప్పుడు సడన్గా జియో రిలీజ్ చేసేసి షాప్స్ క్లోజ్ అని చెప్పి వచ్చి చెప్పిస్తే ఇది ఇప్పుడు మేము ఎట్టుకోవాలి ఎక్కడ మేము ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇలా చాలు ఉన్నారు ఇప్పుడు అందరు కొంతమంది పైసలు ఇంట్రెస్ట్లోకి తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలన్నా మీరు చెప్పండి మేము మీ మీడియా వాళ్ళని ఇంకా తెలంగాణ గవర్నమెంట్ని ఒకటి మీడియా మీడియా నుంచి తెలంగాణ గవర్నమెంట్ని కోరేది ఒకటి ఏంటంటే మాకు తక్షణమే ఇమిడియేట్ ఆర్డర్స్ రిలీజ్ చేసి మాకు సేల్స్కి అనుమతించాలని కోరుకుంటున్నాం వైపు మీరంతా కూడా ఈ విధంగా ఉంటే మరోవైపు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అదే సమయంలో లంచ్ మోషన్ని కూడా ఇప్పటికే హైకోర్టులో కూడా వేయడం జరిగింది మీకు కొంతైనా పాజిటివ్ వస్తుందని భావిస్తున్నారా టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది అన్న ఎందుకంటే దీపావళి అనేది లైటింగ్ ఫెస్టివల్ అన్న క్రాకర్స్ లేని దీవళి లేదు ఇది ఏదో కారణం వచ్చింది ఇల్లీగల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి ఇల్లీగల్ ఫ్యాక్టరీస్ ఎన్నో ఉన్నాయి దానివల్ల పొల్యూషన్ దీపావళి ఒకటే రోజు అవుతుంది దీప్ దీని ఒక్క దీని గురించి పొల్యూషన్ వస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి ఫెస్టివల్ అయింది ముస్లింస్ ఫెస్టివల్స్ అయినాయి క్రిస్టియన్స్ ఫెస్టివల్స్ అయినాయి హిందూస్లను టార్గెట్ చేసి హిందూ మొత్తం అంతే ఏకమై హిందూస్ ఫెస్టివల్స్ని టార్గెట్ చేసి ట్రబుల్ చేస్తున్నారన్న ఇంకే దీని తప్ప ఇంకేం లేదు ఆ సుప్రీంకోర్టు నుంచి మాకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది మేము సేల్స్ కూడా స్టార్ట్ చేస్తాం రాని పక్షంలో ఏంటి ఏంటి పరిస్థితి జరిగింది అసలు అన్న ఇప్పుడు ఇప్పుడు రాని పక్షంలో అంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలన్న ఇప్పుడు రాణిపక్షంలో అంటే ఇప్పుడు ఇంత ఇంత స్టాక్స్ మేము ఏ గోడౌన్లో స్టోర్ చేయలేము గోడౌన్లో స్టోర్ చేయడం వల్ల కూడా మళ్ళీ ఇప్పుడు ఇల్లీగల్ గోడౌన్స్ అంటారు దానికి ఇల్లీగల్ దానికి ఆర్మ్స్ అండ్ సైట్స్ నుంచి మళ్ళీ దాని కింద కూడా మాకు కేసు బుక్ చేసి మళ్ళీ దాన్ని కూడా జైల్లో వేసేయడం జరుగుతుంది అది నాన్ అవైలబుల్ కేసు ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ స్టాక్స్ మేము ఇంట్లోనైతే అయితే స్టోర్ చేసుకోలేం ఎక్స్ప్లోజివ్స్ చాలా డేంజర్ అది అందరికి తెలుసు ఇప్పుడు ఇప్పుడు కొను కొనుగోదారులు కూడా కొనుక్కున్నాం కూడా ఇప్పుడు చాలామంది కొనుక్కొని వెళ్ళిరన్నా వాళ్ళు ఏం చేస్తారు అన్నన్ని క్రాకర్స్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు వన్ డే ముందు బ్యాన్ చేసి కొనుక్కోకుండా ఇప్పుడు తీసుకొని వెళ్ళినాక వాళ్ళు కూడా ఏం చేయాలి స్టాక్ వన్ ఇయర్ దాకా ఓవర్ ఇంట్లో పెట్టుకోరు చాలా డేంజర్ ఫైర్ వర్క్స్ ఇప్పుడు ఏంది వన్ ఇయర్ వన్ ఇయర్ కోసం ఇప్పుడు వన్ ఇయర్లో ఒక్కోసారి వస్తుంది అన్న ఫెస్టివల్ ఒక్కోసారి ఒక్క డే ఇప్పుడు ఇప్పుడు సరే గవర్నమెంట్ జియో పాస్ చేసింది జియో పాస్ చేసింది అంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ముందు పాస్ చేసేది అండి జియో హైకోర్టు ఇప్పుడు ఇమీడియట్ ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పి అప్పుడప్పుడు షాప్స్ ఇప్పుడు ఇమీడియట్ షాప్స్ క్లోజ్ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తే మేమేం చేస్తామన్నా మొత్తంగా అయితే నిజంగా వాస్తవానికి కూడా ఇంకొక రోజు సమయం మాత్రం ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా చివరి నిమిషానికి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా ఉండడంతో వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని చెప్పాల్సి ఉంటుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ఈ మరి సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పు ఉంది అదే సమయంలో దీనికి సంబంధించి ఏదైతే క్రాకర్స్ అసోసియేషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా మంది కూడా ఇలాంటి సిచువేషన్స్ ఉన్నాయి కొంతమంది బడా వ్యాపారులు ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా ఏదైతే ఈ ఒక్క రెండు రోజుల్లో పూర్తి స్థాయి వ్యాపారం జరుగుతున్న ఒక నమ్మకంతో ఎక్కువ సంఖ్యలో బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది వాళ్ళంతా కూడా రోడ్డున పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పాలి మొత్తం షాప్స్ అన్నింటినీ కూడా పోలీసులు వచ్చి ఎక్కడికక్కడ క్లోజ్ అయితే చేయడం జరిగింది వీడియో జన శ్రీకాంత్ ఆర్కే ప్రైమ్ నేను న్యూస్